కానీ 30 సంవత్సరాల కిందట 130 దేశాలు ఎన్నుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన శ్రీమతి ఇందిరా గారు అలాంటి కుటుంబం నుంచి వచ్చినైనా భారతదేశం గురించి మరి మాట్లాడడము భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఎంత విడ్డూరంగా ఉందో అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసిందో మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆయన రైళ్లు పరిగెత్తాయంటే స్పీడ్ గా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది ఆయన అనుకున్నాడు ఇంత 2500 కిలోమీటర్లు నడుస్తాడా చూద్దాంలే అనుకున్నాడు కానీ మరి సౌత్ నుంచి నార్త్ కు ఒకటే స్టార్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే సభ్యత్వం రద్దైందన్న వెంటనే మళ్ళీ ఈస్ట్ వెస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు భారతదేశం నలుమూలల తిరిగి కేవలం భారతీయుల కోసము భారతీయక ప్రజానీకం ఎలాంటి కష్టాలు పడుతుందో చూసి వాళ్ళ కోసమే ఆయన పాదయాత్ర చేశాడు మీకు తెలుసు రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ మోతీలాల్ నెహ్రూ వాళ్ళ తాత జవహర్ లాల్ గారి తండ్రి ఆయన అప్పుడే మంచి అడ్వకేట్ గారు మొత్తం ప్రపంచానికి అడ్వకేట్ గా ఉన్నటువంటి మోతీలాల్ నెహ్రూ ప్రపంచ ధనిక వేత్తగా పేరుగాంచిన ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు డబ్బు కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఒక సింపుల్ మ్యాన్ గా నిజంగా ఈ రోజు చూసుకుంటే ఆయనకి ఎలాంటి అధికారం కావాలంటే ఆయనకి రెండు సార్లు అవకాశం వచ్చినా ప్రధానమంత్రిగా వదులుకున్నాడు కేవలము ఆయన ఇంకా నేర్చుకోవాలా మరి కాటిలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలని ఉద్దేశంతోని మరి ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి ఇస్తే చూసుకుంటున్నారు గాని వాళ్ళు గాని సోనియా గాంధీ గారు గాని చేయదాకొచ్చిన ప్రధానమంత్రి పదవి వచ్చినా గాని వదులుకున్నారు ఈ రోజు మోడీ ఏం చేస్తున్నారంటే ఆయన ఓన్లీ ప్రధానమంత్రి పదవి కోసమే ఇంత రకంగా ఇన్ని మోసాలు చేసుకుంటూ ఇంత మందిని మరి ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు మరి ఆయన చెప్పింది ఏంది ఎలక్షన్ లో సిజర్ బ్యాంక్ లో ఉన్న మరి ఏదైతే మూలధనం ఉందో బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కల అకౌంట్ లో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి మరి ఇప్పటికి 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్కరి అకౌంట్ లో కూడా 10 లక్షలు కాదు కదా 10,000 కూడా జమ చేయలేని పరిస్థితి మరి ప్రతి ఎలక్షన్ కు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు గంభీరంగా ఉంటాయి కానీ చేసే పనులకు వచ్చే వరకు మొత్తం దోషి ఈ రోజు అంబానీ మోడీ మరి వి నీరద్ మోడీ ఇట్లాంటి వాళ్ళకే ఆయన పంచిపెడుతున్నాడు అదే విషయం ఆయన మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మాట్లాడితే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ముందు చూస్తున్నట్టు మోడీ అని ఎవరు అంటుంటే ఈయన నేను మోడీని కదా నన్నే అని అనుకోని ఈయన ముందే ఎందుకంటే నేను కూడా దొంగనే కదా అందులో కలిసిపోయినా అనుకున్నాడు ఈ రోజు ఆయన వేసుకునే మరి రాహుల్ గాంధీ గారు ఏదో ఒక టీ షర్ట్ వేస్తే దాని మీద కామెంట్ చేస్తాడు మరి మోడీ గారు వేసుకునే ఆ సూట్ విలువలు మీరు ఆలోచించారు లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల సూట్ వేసుకుని ఈ రోజు మోడీ గారు తిరుగుతున్నారు లాల్చి పైజామాతో సింపుల్ లాల్చి పైజామా ఖాదీ వస్త్రాలతో మరి రాహుల్ గాంధీ తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవించి వచ్చారు కనుక వాళ్ళకు ఓన్లీ భారతదేశ ప్రజలే ముఖ్యము భారతదేశ ప్రజల కోసము ప్రాణాలకైనా సిద్ధపడతామని వచ్చారు పసి కందులుగా ఉన్నప్పుడు వాళ్ళ నానమ్మను మరి తూటాలతో చంపారు ఇంకా మరి యవన ప్రాయంకి వచ్చే వరకు వాళ్ళ నాన్నను బాంబు పెట్టి పేల్చేశారు ఇలాంటి సంఘటనలు చూసి వాళ్ళు వేరే వాళ్ళైతే పారిపోదురు కాదు నా దేశ ప్రజల కోసం మేము నిలబడతామని తూటాలకు అడ్డంబడి ఈ రోజు బాంబులకు అడ్డంబడి మోడీ ఇట్లాంటి నియంత ఇది ప్రజాస్వామ్యమా రాజరికమా నియంత పాలన అర్థం కాని పరిస్థితిలో ఉంది నిజంగా ఈ రోజు చూస్తే రాజరిక పాలన కూడా బాగుండే మనకు అక్కడైనా మనకు కొంచెం స్వతంత్రం ఉంది కానీ నియంతలాగా ఒక ప్రజాస్వామ్యం ముసుగులో ఒక నియంత ఈ రోజు పరిపాలిస్తున్నాడు మరి ఆ ముసుగును తొలగించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ ప్రసంగం ఆ ప్రసంగం ఎవరైతే మొదలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఈడీ కేసులో లేయడము జైల్లో పెట్టడము ఇది నేర్చుకున్నాడు ఏం సోషల్ మీడియాలో ఆయనది మాత్రం చెల్లాలా ఆయనకు అనుకున్న మీడియానే పనిచేయాలా ఆయనకు అనుకున్న ఉన్న వ్యాపారవేత్తలే నడవాలి అనే రోజు ఈ రోజు వచ్చింది మరి విమానాశ్రయాలు కూడా కట్టి పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఎవరు కూడా పనిచేసుకునే వాళ్లకు ఇంత కష్టపడ్డా తిండికి సరిపోలేని పరిస్థితి అదే మరి కాంగ్రెస్ పార్టీ బీదల పక్షాన ఎంతో ఆలోచించి మరి ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తారని మోసం చేసిన వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఎంత మందికి ఇచ్చాం ప్రతి మనిషికి కూడు గుడ్డ కావాలని ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఒక ఆలోచనతో పంచవలస ప్రణాళిక తీసుకొచ్చిన మన శ్రీమతి ఇందిరా గారు దాని మీదనే వాళ్ళది
ఈయనకేముంది ఎప్పుడు అధికారం కావాలా ఎప్పుడు అధికారం కావాలా ఎవరి ముంచాలా ఏ బ్యాంకును ముంచాలా అన్నది ఈ రోజు మనం ఎంతో అనుకున్న ఆంధ్ర బ్యాంక్ ఎటువైందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడ పోయింది ఎందుకు బ్యాంకులు లాస్ అవుతున్నాయి అసలు బ్యాంకులు లాస్ అవుతాయా బ్యాంకులు అనేది లాస్ అవడానికి కారణం ఎవరు పెద్ద పెద్దలకు లోన్లు ఇచ్చి వాళ్ళని డబ్బులు ఎడతారు అదే 5000 లోన్ ఇట్లాంటి షాప్ వాళ్ళకు 10000 రూపాయలు లోన్ ఇస్తే 10 సార్ల బ్యాంక్ కొడ వచ్చి షాప్ బంద్ చేస్తామంటే వాళ్ళు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితి 10 లక్షల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు మంచి రాజ్యంగ తిరుగుతున్నారు వరాజరికం వేసుకొని కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఇందిరా గాంధీ గారు మరి బ్యాంకులను జాతీయం చేశారు ఈ రోజు మోడీ వచ్చి బ్యాంకులను ప్రైవేటీకరణ చేశారు ఏది ముట్టుకొని పోయినా ఎంత ఖరీదుగా అవుతుందంటే ఏ వస్తువుని కూడా తగ్గియకుండా మరి ఈ రోజు రోజు రోజుకు ధరలు పెంచుకుంటూ మరి ఉన్నతాధికారులకు మరి ఉన్నత వాళ్ళకే కూడా ఏంటంటే ఆయన మూడే మూడు సూత్రాలు పాటిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ఉన్నది ఈ భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు నిజంగా మన ఒక దేశం రోల్ మోడల్గా ప్రపంచానికే ప్రసిద్ధి గాంచిన దేశం మన దేశం ఎలా ఉంటారు ఇంత ఐక్యంగా ఈ దేశంలో ఇన్ని మతాలు మా ఎక్కడ లేని మతాలు మన దేశంలో ఉన్నాయి ఎక్కడ లేని కులాలు మన దేశంలో ఉన్నాయి ఆయన అందరం ఐక్యమత్యంగా అందరు పండుగలు జరిపించుకుంటున్నారు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కానీ మోడీకి మాత్రము మూడే మూడు కావాల మతము కులము మరి గుజరాత్ రాష్ట్రము తప్ప ఇంకోటి లేదు దాని విషయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు మోడీ అనే పదం వస్తే అంత ఉలికిపడడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎంత మోసం చేస్తే ఆయన ఇంకా ఉన్నా కొద్దీ అన్ని బయట పెడతారన్న భయంతో ఈ రోజు రాహుల్ గాంధీ మరి సభ్యత్వాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది ఇదే మరొకసారి ఇందిరాగాంధీ కూడా ఇలాంటి అవమానం జరిగితే ఏం జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలా భారతదేశం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ రోజు కూడా అదే కాబోతుంది ఎప్పుడైతే రాహుల్ గాంధీ మీద అనారద వేటి వేశావో అప్పుడే నీ పతనానికి నాంది వేసుకున్నావని చెప్తున్నానండి ఈ రోజు మార్చి 24వ తారీఖు ఏదైతే మీరు జీవో తీసుకొచ్చినో ఆ జీవ ఆ రోజు మనకు భారతదేశానికి ఒక చీకటి రోజుగా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు ఈ రోజు ప్రజాస్వామ్యం ముసుకులో ఒక నియంత పాలిస్తున్నాడు ఈ ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము దేనికి అధికారం కోసం పాకలాడట్లేదు కేవలం బీదల కోసము మరి బడుగు బలహీన వర్గాల కోసము ఈ రోజు మరి అందరు మహిళలు గాని బడుగు వర్గాలు గాని మరి బీసీ ఎస్సీలు గాని ఈ రోజు వచ్చి మీకు ముందర నిలబడుతుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ దయనే ఈ రోజు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మేము పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పి పెన్షన్స్ ఎవరు ఇచ్చారు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎవరు నీళ్ళే మరి ప్రాజెక్టులను కట్టించింది ఎవరు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాత స్టార్ట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఈ రోజు రాష్ట్రం అంతా సశశాలంగా ఉందంటే మరి ఓన్లీ మరి కాంగ్రెస్ పార్టీ దానికి రంగులేసి పూజలు చేసి ఆయన మేం కట్టించినామని చెప్పుకుంటాడు నోట్ల రద్దు అని ఒకటి తీసుకొచ్చాడు నోట్ల రద్దుతో ఎవరికి లాభం అయింది 2000 రూపాయలకు క్యూ కట్టి ఎంతో మంది జనం చచ్చిపోయారు 2000 రూపాయల నోటుకు చిల్లర లేక ఎంతో మంది చచ్చిపోయారు అదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి డైరెక్ట్ గా మరి ధనవంతుల ఇళ్లలకు వ్యాన్లలో డబ్బులు వెళ్ళేది ఏ రోజు వాళ్ళు ఎవరు బ్యాంకులలో క్యూ కట్టలేదు డబ్బున్న వాళ్ళు ఎవరు బ్యాంకు వచ్చి డబ్బులు తీసుకోలేదు బ్యాంకు కోసం పోయిందంటే చిల్లర వ్యాపారులు బీదలు మరి రోజు కూలి చేసుకునే వాళ్ళే బ్యాంకుకి వెళ్ళి రోజుకు 2000 మాత్రమే ఇస్తారటమ్మ అంటే బ్యాంకులలో ఉన్న డబ్బు మాకు రాదేమనుకొని చాలా మంది గుండెలకు తెచ్చిండ్రు ఈ రోజుకు రాత్రి రేపు రద్దు చేస్తున్నానంగా రాత్రికి మీ ఇంట్లో ఉన్న డబ్బు చెల్లేదు అన్నప్పుడు బిడ్డ పెళ్లి కోసం తెచ్చుకున్న వాళ్ళు ఏదో పాపం మరి ఇల్లు కట్టుకోవడానికి తెచ్చుకున్న వాళ్ళు జాగలమ్ముకొని డబ్బులు ఇంట్లో పెట్టుకున్న బీదలు 2-3 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు నల్గొండ జిల్లాలో ఇక్కడ వరంగల్ జిల్లాలో గుండె వలిగి చచ్చిపోయారు మీ డబ్బులు రేపటి నుంచి వెళ్ళాయంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన మోడీ ఏం ముఖం పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నాడు పార్లమెంట్ లో బలం ఉంది కదని డబ్బుతో కొనుక్కొని ఈ రోజు రాహుల్ గాంధీ గారి మీద మరి వేటు వేయడం జరిగింది అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఎవరు దీన్ని సమర్థించలేదు కాబట్టి దేశం మొత్తం కూడా ఒకటై ఈ రోజును ఎందుకంటే మన భారతదేశానికి మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి ఘనత మన భారతదేశంది కాబట్టి ఇట్లాంటి బెదిరింపులకు భయపడము వేరే దేశాల్లోనే తప్పు చేస్తే మనం తరిమి కొట్టాము ఎలాంటి అధికారం లేకుండా ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనకి అన్ని అధికారాలున్నాయి
కోర్టు ఉన్నది, ప్రజలు ఉన్నారు, అందరూ చూస్తున్నారు. కంపల్సరీగా మోడీ పతనము మొదలైంది. ఆయన ఏమో అనుకుంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళతో ఏమైతని. మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ఎలాంటి గొడవలు లేకుండా మేము ఇదే విధంగా నిరసన వ్యక్తం చేస్తాము. మనము స్వాతంత్రం తెచ్చుకుంది కూడా ఇదే పద్ధతిలో తెచ్చుకున్నాము. కత్తి పట్టలేదు, బాంబు పెట్టలేదు, ఏమి చేయలేదు. కేవలం నిరాహార దీక్షల వల్లనే మనము స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈ రోజు అనుకుంటున్నచ్చు అక్కడక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు వీళ్ళతో నిరసన దీక్షలతో ఏమైతని. ఇలాంటి నిరసన దీక్షలతోనే గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. మరి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మోడీ గారు 30 ఏళ్ల కింద ఏం చేస్తున్నారు, స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారని మోడీ గారిని అడుగుతున్నాను. నెహ్రూ మరి ఆ రోజు స్వాతంత్రంలో పాల్గొన్నప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు, 15 ఏళ్ల కింద ఏం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఆయన మీద కేసులున్నాయి. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయిందో అప్పుడు కేసులు తీపించుకున్నాడు. రీసెంట్ కూడా మరి మీకు తెలుసు, పాస్పోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నీ దొంగతనాలని బయటపడకుండా, నువ్వేం చేస్తున్నావు అని బయటపడకుండా ఈ రోజు దాచిపెట్టుకోవడానికి రాహుల్ గాంధీ గారిని బయటకు పంపిస్తే మాట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి నేను అనుకున్నది చేయొచ్చు అనుకుంటున్నావు. ఎలక్షన్స్ ముందు కదా, ఇవి తప్పులన్నీ బయటపడితే ప్రజలకు తెలిసిపోతాయని ఒక భయం ఉంది. కానీ రాహుల్ గాంధీ గారితో పాటు మేమందరం కూడా మరి ఈ రోజు అన్ని కాన్ఫరెన్స్ లో పాదయాత్రలు చేసి ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది మేము వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ వలన ఏం లాభమో కూడా చెప్తాం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్తాం. ఇప్పుడు ఎంత నష్టపోతుంది ఇండియా అనేది మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేవలము వాళ్ళకు అనుకూలై మాత్రమే టీవీలో చూపించుకుంటూ వాళ్ళ తప్పులు ఎనికేసుకుంటూ ఈ రోజు మరి మోడీ నడుస్తున్నాడు. కాబట్టి ఇది ఒక చీకటి దినము. ఏదైతే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసిన రోజు ఉందో అది చీకటి దినంగా గుర్తిస్తున్నాం. మళ్ళీ నిన్న ప్రియాంక అంటుంది మేము ప్రజల సొమ్ముకు కాపలదారులుగా ఉంటామని. ప్రజల సొమ్ము కోసం మేము కాపలదారుగా ఉంటాం, మేము చావుకు భయపడము, దెబ్బలకు భయపడము, జైళ్లకు కూడా భయపడమని ఇదే నినాదము. మా లీడర్ ఏదైతే చెప్తుండో మేము కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నాం.